పాటు నీటి మునిగిన పొన్నపల్లి ప్రాంతాన్ని శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ వరద ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా లోతట్టు ప్రాంతమైన పొన్నపల్లి స్వల్ప వరద తాకడికి నీటి మునిగిపోయిందని, వెంటనే మోటార్ల సహాయంతో ఆ నీటిని బయటికి తోడే విధంగా చర్యలు చేపట్టామని అన్నారు. అవసరమైతే అదనపు మోటార్ల సహాయంతో నీటి ఉధృతి పెరిగినా ఆ నీటిని బయటికి తోడే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. శానిటేషన్ పూర్తి స్థాయిలో చేసే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే పరిశుభ్రమైన మంచినీటిని అందించే విధంగా మరియు అంటువ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని అన్నారు. భద్రాచలం వరద ఉధృతి తగ్గే కొద్దీ మనకి వరద పెరిగే అవకాశం ఉన్నందున ముందు చూపుగా చర్యలు చేపట్టామన్నారు. కరోనా దృష్ట్యా ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సత్యవేణి, నల్లిమిల్లి జోసఫ్ తదితరులు పాల్గొన్నారు. వరద ఉధృతి పెరుగుతున్న దృష్ట్యా ఈ నరసాపురంలో ఉన్నటువంటి పొన్నపల్లి, కన్నమూరు కాలనీ ఈ రెండు కూడా స్లమ్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా వర్షం నీరు అంతా కూడా బయటికి తోడటానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్షం కురిసినా కానీ ఇంకా గోదావరి ఉధృతి పెరిగినా కూడా ఈ స్లమ్ ఏరియాలో ఎక్కడ ఇబ్బంది లేకుండా మరి ముందస్తు చర్యలనే భాగంగా మోటార్స్ ఏర్పాటు చేసి ఎక్కడా కూడా లోతట్టు ప్రాంతాలు ఎక్కడా కూడా మునగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది. అధికారులు అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. ఎక్కడికక్కడప్పుడే ఆల్రెడీ మోటార్స్ వేయటం జరిగింది. మరి తప్పనిసరిగా రేపు ఉదయం వర్షాలు ఎక్కువ కురిసినా కానీ గోదావరి ఉధృతి పెరిగినా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉన్నాం. అలాగే శానిటేషన్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇబ్బంది లేకుండా చూడమని అధికారులను కోరుతూ ఉన్నాం.